Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. Ee roju manam cheppukoboye topic grinding lo centerless grinding ela work chestundi anedi ee roju manam chuddam. Previous ga manam grinding gurinchi, abrasives gurinchi, types of grinding gurinchi telusukunnam. Okay, ee roju manam andulo classification aina grinding lo classification aina centerless grinding ante enti anedi manam chuddam. Okay. దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఒక సబ్జెక్ట్ వైజ్గా ఆ యాప్లో ఉంచడం జరుగుతుంది. సో మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, సెంటర్లెస్ గ్రైండింగ్ వర్కింగ్ ఏంటి. ఓకే, సో సెంటర్లెస్ గ్రైండింగ్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏ ఆబ్జెక్ట్నైనా సరే మనం గ్రైండింగ్ చేయాలి అంటే ఒక వర్క్ బెంచ్ మీద కానీ లేకపోతే ఒక లేత్లో కానీ దాన్ని హోల్డ్ చేసి ఉంచుతాము, అంటే సెంటర్ చేసి ఉంచుతాము. కానీ ఈ సెంటర్లెస్ గ్రైండింగ్లో మాత్రం మనం ఆ వర్క్ పీస్ని మనం అంత రిజిడ్గా దాన్ని పట్టుకోము. ఓకే, మరి ఎలా అవుతుంది అంటే ఏదైతే గ్రైండింగ్ మనకు వీల్ ఉందో ఆ వీల్కి అండ్ ఇంకొక సపోర్టింగ్ వీల్ ఉంటుంది. ఓకే, ఆ సపోర్టింగ్ వీల్కి మధ్యలో వర్క్ పీస్ని ప్లేస్ చేసి సెంటర్ లేకుండా ఓకే దాన్ని మెషరింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు మన ఈ పాయింటర్ ఏదైతే ఉందో అక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక వీల్ తిరుగుతుంది. ఓకే, ఇది గ్రైండింగ్ వీల్. అండ్ ఇక్కడ సెకండ్ వీల్ తిరుగుతుంది. ఓకే, అది మనకి కంట్రోల్ వీల్, దాన్ని మనం సపోర్టింగ్ వీల్ అని కూడా పిలవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కిందన ఇక్కడ ఒక క్లాంప్ కనిపిస్తుంది కదా. సో ఈ క్లాంప్ ఏంటి అంటే మనకి వర్క్ రెస్ట్ అంటాం దాన్ని మనం. ఓకే, సో ఈ వర్క్ రెస్ట్ ఏం చేస్తుంది అంటే వర్క్ ఏదైతే ఉందో ఆ జాబ్ ఏదైతే ఉందో దాని మీద రెస్ట్ అయ్యేలాగా అది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, రెండు గైడ్లు ఉన్నాయి, దాని మధ్యలో వర్క్ అనేది రెస్ట్ అయింది. ఓకే, సో ఇది గ్రైండింగ్ వీల్ అండ్ ఇది కంట్రోల్ వీల్, మధ్యలో వర్క్ రెస్ట్. సో ఇప్పుడు మనకి వర్కింగ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే ఆ వర్క్ పీస్ని తీసుకొచ్చి డైరెక్ట్గా వర్క్ రెస్ట్ మీద కూర్చోబెట్టి ఓకే ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయా లేదా మనం చూసుకొని మనం ఆ గ్రైండింగ్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తే ఈ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది మనకి ఆ వర్క్ పీస్ గ్రైండింగ్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి జనరల్గా ఎక్కడైనా సరే ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేయాలి అంటే ఆ సెట్టింగ్ టైం కానీ లేకపోతే దాని అడ్జస్ట్మెంట్ టైం కానీ చాలా చాలా ఎక్కువ అవుతుంది. సో అలా అవ్వకుండా మనం డైరెక్ట్గా ఈ సెంటర్లెస్ గ్రైండింగ్లో ఆ మెషినింగ్ టైంని సేవ్ చేయొచ్చు. అదే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇది గ్రైండింగ్ వీల్, ఓకే ఇది వర్క్ రెస్ట్ అండ్ ఇక్కడ కంట్రోల్ వీల్. ఈ సెంటర్లెస్ గ్రైండింగ్లో మూడే మూడు ఇంపార్టెంట్ ఈ కాంపోనెంట్స్ ఉన్నాయంటే ఈ మూడే. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, గ్రైండింగ్ వీల్, దాన్నే మనం అబ్రసివ్ గ్రైండింగ్ వీల్ అంటున్నాము. అండ్ ఇది కంట్రోల్ వీల్. సో కంట్రోల్ వీల్ ఏం చేస్తుంది అంటే మనకి మనం వన్స్ ఆ వర్క్ పీస్ని మనం ప్లేస్ చేసిన తర్వాత అది బయటికి రాకుండా దాన్ని కంట్రోల్ చేసి ఇలా పట్టుకుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా కంట్రోల్ చేసి పట్టుకుంటుంది. ఓకే, అది మనకి అడ్జస్టబుల్ అన్నమాట, ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా ఇన్ఫీడ్, దీని మొత్తాన్ని కూడా మనం ఇలా ముందుకి పంపించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇక్కడ మనం ఒక రౌండ్ పీస్ మనం గ్రైండింగ్ చేస్తున్నాము, కానీ ఇక్కడ ఒక స్క్వేర్ పీస్, ఓకే సారీ రెక్టాంగులర్ పీసు మనం ఇక్కడ గ్రైండింగ్ చేస్తున్నాము. సో ఈ రెండు కూడా, ఇది గ్రైండింగ్ వీల్ అండ్ ఇది కంట్రోల్ వీల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి వర్క్ రెస్ట్. ఈ వర్క్ రెస్ట్లో ఆ స్క్వేర్ ప్లేట్ ఇలా ప్లేస్ చేసి ఉంది. సో మనకి గ్రైండింగ్ యాక్టివిటీ అనేది అయిపోతుంది. ఓకే, సో ఈ కంట్రోల్ వీల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, గ్రైండింగ్ వీల్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది.
ఓకే, సో ఇక్కడ చూస్తే ఇన్ సెంటర్లెస్ గ్రైండింగ్ ద వర్క్ పీస్ ఈజ్ సపోర్టెడ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ వర్క్ రెస్ట్ బ్లేడ్, రెగ్యులేటింగ్ వీల్ అండ్ గ్రైండింగ్ వీల్. సో మనం చెప్పుకున్నాం కదా మూడిట్ల మీద ఈ కాంపోనెంట్స్ మొత్తం వర్క్ అవుతున్నాయి. ఒకటి మనకి వర్క్ రెస్ట్, దాన్నే వర్క్ రెస్ట్ బ్లేడ్ అంటున్నాం. రెండోది రెగ్యులేటింగ్ వీల్, మూడోది గ్రైండింగ్ వీల్. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆన్ వర్క్ విచ్ డస్ నాట్ హ్యావ్ సెంటర్స్. సో ఇది దేనికి మనం చేస్తామో అంటే ఏవైతే వర్క్స్కి సెంటర్ ఉండదో అలాంటి వాటికి ఇది మనం పెర్ఫామ్ చేస్తాం. సో ఇది ఎందుకు అంటే దిస్ కెన్ రెడ్యూస్ ది టోటల్ ఆపరేటింగ్ టైం బై ఎలిమినేటింగ్ ది నీడ్ ఫర్ సెంటర్ హోల్స్ ఇన్ ది వర్క్ పీస్ అండ్ టైమ్ టేకింగ్ టు మౌంట్ ది వర్క్ పీస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇది ఎక్కడ వాడతామో అంటే మనం ఆ టైంని రెడ్యూస్ చేయడానికి ఆ ఫిక్సర్లో ఫిక్స్ చేసేదానికి, లేకపోతే వేరే అడ్జస్ట్మెంట్ టైంకి మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఆపరేషన్ యొక్క టైం అనేది పెరుగుతుంది. అలాంటివి అవ్వకుండా ఉండడం కోసం డైరెక్ట్గా మనం ఆ వర్క్ పీస్ని ప్లేస్ చేసి గ్రైండింగ్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ద గ్రైండింగ్ వీల్ రొటేట్స్ ఎట్ హయ్యర్ స్పీడ్ అండ్ దాన్ ఏ రెగ్యులేటింగ్ వీల్ అండ్ డస్ ది యాక్చువల్ గ్రైండింగ్ ఆపరేషన్. జనరల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కూడా గ్రైండింగ్ వీల్ అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, రెగ్యులేటింగ్ వీల్ అనేది చాలా స్లోగా తిరుగుతుంది. ఓకే, సో ఎందుకు అంటే గ్రైండింగ్ వీల్ ఫాస్ట్గా తిరిగితేనే మనకి మెషినింగ్ యాక్టివిటీ అవుతుంది. రెగ్యులేటింగ్ వీల్ కంట్రోల్స్ ది రొటేషన్ ఆఫ్ ది వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ ఏదైతే ఉందో దాని యొక్క రొటేషన్ని కంట్రోల్ చేయడానికి ఆ రెగ్యులేటింగ్ వీల్ అనేది యూజ్ చేస్తాము. ఏ వర్క్ రెస్ట్ ఈజ్ యూజ్డ్ టు కీప్ ది వర్క్ పీస్ ప్రెస్సింగ్ ఎగ్నెస్ట్ ది ఫేస్ ఆఫ్ ది కంట్రోల్ వీల్. మనం చెప్పాం కదా ఈ వర్క్ రెస్ట్ ఏదైతే ఉందో మనకి ఆ వర్క్ ప్లేస్ చేసుకోవడానికి అది ఏం చేస్తుంది, ప్రెస్ చేసి ఉంచుతుంది. ఓకే, రెగ్యులేటింగ్ వీల్ కూడా ఈ వర్క్ రెస్ట్ మీదకే మనకి ఇలా స్లైట్గా ఉండి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇది వర్క్ రెస్ట్, ఇది గ్రైండింగ్ వీల్ అండ్ ఇది కంట్రోల్ వీల్, మధ్యలో వర్క్ పీస్. ఇది దాని యొక్క సింపుల్ డయాగ్రామ్. ఓకే, రెండు రోలర్స్, రెండు వీల్స్, మధ్యలో వర్క్ పీస్, దానికి ఒక వర్క్ రెస్ట్. ఓకే, సో ఇక్కడ మూడిటిల గురించి మనకి మూడు పార్ట్స్ అనుకున్నాం కదా, ఒకటి గ్రైండింగ్ వీల్, రెండోది కంట్రోల్ వీల్, మూడోది వర్క్ రెస్ట్ బ్లేడ్. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఉంది, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఓకే, సో మనం ఈ సెంటర్లెస్ గ్రైండింగ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఓకే, సో సెంటర్లెస్ గ్రైండింగ్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి నో యాక్సియల్ థ్రస్ట్ ఆన్ వర్క్, లాంగ్ పార్ట్స్ ఆర్ ఈజీలీ గ్రౌండెడ్. ఓకే, సో యాక్చువల్గా వర్క్ పీస్ మీద మనకి ఏంటి అంటే యాక్సియల్ థ్రస్ట్ అనేది ఉంటుంది. మనం ఇలా పట్టుకోవడం వల్ల ఒక యాక్సియల్ థ్రస్ట్ అనేది గ్రైండింగ్ చేసినప్పుడు ఉంటుంది, కానీ ఇది ఫ్రీగా ఉంటుంది, ఎక్కడ కూడా మనం పట్టుకోము, జస్ట్ దాని మీద ప్లేస్ వేసి ఉంచుతాం కాబట్టి ఆ వర్క్ పీస్ మీద యాక్సియల్ థ్రస్ట్ అనేది అస్సలు రాదు. ఓకే, రెండోది ఏంటి, పెద్ద లెంగ్తీ పార్ట్స్ కూడా మనం ఈజీగా గ్రైండింగ్ చేయొచ్చు, అంతే కదా. నెక్స్ట్, వర్క్ సెంటర్ హోల్స్ ఆర్ నాట్ నెసరీ. సో మనం అనుకున్నాం కదా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్, ఆ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంటరింగ్ చేయక్కర్లేదు, ఎగ్జాక్ట్గా ఎక్కడికే రావాలి, ఎగ్జాక్ట్గా ఎక్కడికే రావాలి అనేది మనం చేసుకోకర్లేదు. జస్ట్ మనం వర్క్ పీస్ని ప్లేస్ చేసుకుంటే దానంతట అదే రెండింటి మధ్య మనకి గ్రైండింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ద ప్రాసెస్ ఈజ్ రిలేటివ్లీ ఫాస్ట్, చెప్పాం కదా చాలా ఫాస్ట్గా మనం ఆ గ్రైండింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఐడియల్ ఫర్ ప్రొడక్షన్ పర్పస్, అంటే మనం హెవీ గ్రైండింగ్ యాక్టివిటీస్ చేస్తే, లార్జ్ నెంబర్ చేస్తూ ఉంటే జస్ట్ వన్ బై వన్ మనం అలా తీసి ఆ గ్రైండింగ్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. ప్లెయిన్ షార్ట్ పీసెస్ కెన్ బీ కంటిన్యూస్లీ గ్రౌండ్ యూజింగ్ త్రూ ఫీడ్ గ్రైండింగ్. మనం ప్లెయిన్గా ఉన్నది కానీ లేదా షార్ట్ పీసులు కానీ ఈ కంటిన్యూస్ ఫీడింగ్ గ్రైండింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం చేయొచ్చు. సైజ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ ఈజీలీ కంట్రోల్డ్. సో మనం ఆ ఏదైతే సైజ్ ఉందో, సపోజ్ ఇప్పుడు మనం ఎంత సైజుకి గ్రైండింగ్ చేసాము, ఓకే ఎంత సైజు ఒక రాడ్కి, నెక్స్ట్ ఎంత సైజ్ వచ్చింది, సో ఏం చేస్తాము ఈ వీల్ ఏదైతే ఉందో రెగ్యులేటింగ్ వీల్ని ఎలా జరుపుతాం బ్యాక్ సైడ్కి, సో అప్పుడు అది ఈజీలీ అకామిడేట్ అవుతుంది. అదే చెప్తున్నారు, సైజ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ ఈజీలీ కంట్రోల్డ్.
The process is relatively simple. Idi chala simple din process. And low order of skills needed to operate the machine. Idi kuda important. So indulo special skill unna operator avasaram ledhu. Enduku ante idi just simple ga operation untundi kabatti semi skill operator aina sare dinni work chesukochu. Okay. So pratidaniki advantages unnatte disadvantages kuda untayi kada. So adenti ante manaki work having abstraction is not easily handled. Suppose manaki ee workpiece manaki grinding cheyali madhyalo evaina manaki ee step lu gaani lekapothe vere abstraction gaani evaina vaste ee grinding anedi manam cheyadaniki avadu. Next, work with flats and keyways cannot be grounded. So manaki ee workpiece meda evaina keyways gaani flats gaani unte avi గ్రైండింగ్ అనేవి అవ్వు, ఎందుకంటే డెప్త్లోకి వెళ్ళదు. ఓకే, సో డెప్త్లోకి వెళ్ళదు కాబట్టి గ్రైండింగ్ ఆ ఏరియాలో అవ్వదు. సో ఓన్లీ కొన్ని సైజ్ ఆఫ్ గ్రైండింగ్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఇవి సెంటర్లెస్ గ్రైండింగ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్ యొక్క వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా వీడియో చేస్తాము. అండ్ లైక్ చేయండి చూసిన ప్రతి వీక్ వీడియో కూడా. సో లైక్ చేయడం వల్ల మీకు నష్టం ఏమి లేదు, మాకు ఒక బూస్ట్ అప్గా ఉంటుంది, మీకు కావాల్సిన వీడియో మేము అందించడానికి వీలుగా ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.